వర్షాకాలం వస్తే గ్రేటర్ హైదరాబాద్లోని రోడ్లు కాలనీల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ప్రతి ఏటా మనకు అందరికీ తెలిసిందే. మరి సరిగ్గా మరో నెల రోజుల్లోనే వర్షాకాలం ప్రారంభం కానుంది. మరి ప్రతి ఏటా వర్షాకాలంలో నీటి నిల్వ ప్రాంతాలతో నగర ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్న సందర్భం. మరి జిహెచ్ఎంసి ట్రాఫిక్ పోలీసులు గుర్తించిన 400 వాటర్ లైన్ పాయింట్స్ల పరిష్కారానికి బల్దియా ఎలాంటి చర్యలు చేపట్టింది? వాటర్ లైన్ పాయింట్స్తో నగర ప్రజలు ఇబ్బందులు లేకుండా అధికారులు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? ఈ గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గ్రేటర్ హైదరాబాద్లో 2 ఏళ్ల క్రితం వరకు 400 వాటర్ లాయింగ్ పాయింట్స్ ఉన్నట్లు జిహెచ్ఎంసీ అధికారులు అటు ట్రాఫిక్ సిబ్బంది కూడా గుర్తించారు. అయితే గత 2 సంవత్సరాలుగా దాదాపు 200 వాటర్ లాయింగ్ పాయింట్స్ను రెక్టిఫై చేస్తే మరో 200 పైచీలకు వరకు వాటర్ లాయింగ్ పాయింట్స్ అట్లనే ఉన్నాయి. ప్రతి వర్షాకాలంలో ఈ వాటర్ లాయింగ్ పాయింట్స్తో నగర ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. దాంతోపాటు ట్రాఫిక్ సమస్య కూడా విపరీతంగా ఏర్పడింది. ఈ 200 పైచీలకులో అత్యధికంగా 74 వరకు వాటర్ లైన్ పాయింట్స్ అతి ఎమర్జెన్సీ వాటర్ లైన్ పాయింట్స్ ఇవి సమస్యాత్మకంగా మారాయి. వీటి కోసం రెగ్యులర్గా పంపు సెట్లతో వాటర్ను అక్కడి నుంచి వెళ్ళి తోడేయడం జరుగుతుంది. దాంతోపాటు ఈ ఏడాది దాదాపు 100 కోట్ల మేరకు జిహెచ్ఎంసి ప్రత్యేకంగా వాటర్ లైన్ పాయింట్స్ను పరిష్కరించడానికి కొన్ని చోట్లలో సీసీ రోడ్లను బీటీ రోడ్లకు బదులుగా సీసీ రోడ్లు వేస్తే మరికొన్ని చోట్ల ఇట్లా సైడుకు వాటర్ వెళ్ళడానికి వరద నీరు అదే డ్రైనేజ్ వాటర్ వెళ్ళడానికి ఇట్లా డ్రైన్స్ కడుతున్న పరిస్థితి కనబడుతుంది. మనం ప్రజెంట్ రాజ్భవన్ వెళ్ళే దారిలో ఉన్నాం. ఇది అత్యంత సమస్యాత్మకంగా ఉన్న వాటర్ లైన్ పాయింట్స్లో రాజ్భవన్ రోడ్డు కూడా ఉంది. ఇది ప్రతి ఏడాది వర్షాకాలంలో మోకాల్లోతు వరకు వరద నీరు వచ్చి ఇక్కడ చేరుతుంది. రాజ్భవన్కు వెళ్ళే వివిఐపి మార్గం ఇది. ఇటువైపు వెళ్ళాలంటేనే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. దీంతో జిహెచ్ఎంసీ అధికారులు ఈసారి ఇటువైపు ప్రత్యేక డ్రైన్స్ అంటే నాలాను కొద్దిగా పైకి పెంచి కడుతున్న పరిస్థితి చూడొచ్చు. మరి ఇక్కడ కొంతమంది అంటే ఏళ్ళ తరబడిగా ఇక్కడ గ్రీనరీలో పనిచేసే కొంతమంది కార్మికులు ఉన్నారు. అమ్మ చెప్పనమ్మ, మీరు సంవత్సరాల తరబడి ఇక్కడ చేస్తుంటారు గ్రీనరీలో, వర్షాకాలం వస్తే ఇక్కడ ఎట్లుంటుంది, వరద నీరు ఎంత మేరకు వచ్చి చేరుతుంది? నీళ్ళు బాగుంటాయి సార్, నీళ్ళు బాగానే ఆడ వరద బాగా నిండిపోద్ది, నిండిపోద్ది, ఎంత నిండిపోద్ది. అంటే ఆ వర్షాకాలం వచ్చినప్పుడు ఎన్ని రోజుల వరకు ఈ వరద నీరు ఇట్లా ఉంటుంది ఇక్కడ? ఎప్పుడు అట్నే ఉంటుంది. నీ వానాకాలం అంతే ఆగిపోద్ది సార్, ఆగిపోద్ది, ఎంత అన్నీ ఆగిపోతాయి. రాజ్భవన్ రోడ్డే కాదు, చాలా సిటీలో చాలా చోట్ల ఇలాంటి సమస్య ఉంది. నేను ఇప్పుడు ప్రజెంట్ విజయనగర్ సర్కిల్లో ఉన్నాం. జిహెచ్ఎంసీ అండ్ ట్రాఫిక్ పోలీసులు ఐడెంటిఫై చేసిన వాటర్ లైన్ పాయింట్స్లో కూడా ఇదొకటి. రెగ్యులర్గా ప్రతి ఏటు వర్షం పడ్డప్పుల ఈ విజయనగర్ సర్కిల్ పూర్తిగా నీటితో నిండిపోతుంది, ట్రాఫిక్ చాలా సమస్యాత్మకంగా మారుతుంది. దీంతో గత 5-6 నెలల క్రితము జిహెచ్ఎంసీ ఈ పేపర్ బ్లాక్స్ అనే టైల్స్ వేసి ఇక్కడ కొద్దిగా సమస్యను సాల్వ్ చేసే ప్రయత్నం చేసులు. అయినప్పటికీ కూడా ఈ మధ్యలో కురిసిన కొంతపాటి చిన్న చిన్న వర్షాలు, అకాల వర్షాలు తర్వాత ఆ సమస్యను ఈ రోడ్డు పక్కన ఉన్న ఆ కాలనీలకు కావచ్చు, అదేవిధంగా ఈ ఇటు సైడ్ రోడ్డు అంటే ఊతల వైపు ఉన్న రోడ్డుకు ఎఫెక్ట్ ఏర్పడిందని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ కొద్దిగా ఎత్తు చేయడం వల్ల పూర్తిగా ఈ పక్కన డౌన్ అయిపోయింది. వర్షం పడ్డప్పుడల్లా ఈ కాలనీ ఎదురుగా మనం చూడవచ్చు విజువల్స్, ఆ విజువల్స్లో కనబడుతున్న ఆ కాలనీకి భారీగా వర్షం నీరు రెగ్యులర్గా వెళ్తుంది అని స్థానికులు అంటున్నారు. చాలా వరకు సమస్యాత్మక పాయింట్స్లలో ఉన్న లొకేషన్స్లో విజయనగర్ సర్కిల్ కూడా అత్యంత సమస్యాత్మకంగా ఉంది. సార్ చెప్పండి సార్, అంటే రెగ్యులర్గా వర్షాకాలం వస్తే ఈ సర్కిల్ ఎట్లా ఉంటుంది? యాక్చువల్గా ఈ సర్కిల్ అయితే ముందు చాలా చండాలంగా ఉండే, ఈ మధ్య ఇది వచ్చి రోడ్ కొంచెం వేసినారు. అది వేసినందుకు అసలు ఇంజనీర్స్ మిస్టేక్స్తోనే ఇదంతా డౌన్ చేసి పడేసినారు. డౌన్ చేసే వాళ్ళ వరకు మొత్తం లేడీస్ బస్ స్టాండ్ ఉంది, బస్ స్టాండ్ కూడా ప్రాబ్లం అవుతుంది. ఆ నీళ్ళన్నీ మొత్తం మా ఇళ్లలో అపార్ట్మెంట్లోకి వచ్చేస్తున్నాయి, వచ్చేసి మొత్తం స్కిడ్ అవుతున్నాం, అందరు కింద పడిపోతూ ఉన్నారు మొత్తం. ఇదో అసలు ఎట్లు చూడండి, మీకే తెలిసిపోతుంది అక్కడ ఎట్లుంది రోడ్డు, ఇక్కడ ఎట్లుంది రోడ్డు చూసుకోండి. ఈ బస్ స్టాండ్ మొత్తం వేస్ట్గా ఉంది. ఈ బస్ స్టాండ్లో అసలు ఒక్క మనిషి కూడా నిలబడలేడు. ఆ నీళ్ళన్నీ మొత్తం ఇంత దాదాపు మోకాలు వరకు వచ్చేసి నిలబడతాయి ఇక్కడ.
చెప్పండి అంటే మీ మీ షాప్ అది రోడ్డు కానుకొనే ఉన్నది కదా, ఎట్లా వర్షాకాలం వస్తే ఎట్లా ఉంటుంది? వర్షాకాలం వచ్చిందంటే మన షాప్లో మొత్తం నిలబడుతున్నాయి, ఇక్కడ జమాయి మొత్తం మీ షాప్లో పోతున్నాయి. దాని గురించి ఇబ్బంది ఏంటి, మా షాప్ మొత్తం బట్టలు కూడా నిండి నానిపోయింది దానిలో. దీనికి ఏం ఎవరు ఏం చెప్పలేదు మనకు. అంటే వర్షాకాలం వస్తే మీ షాప్ ఏమన్నా నడుస్తుందా, రన్ అవుతుందా? మొత్తం నిలే వస్తున్నాయి లోపల, మొత్తం వర్షం పడిందంటే మొత్తం లోపల నిలే వచ్చేస్తున్నాయి. దానికి ఏం చెప్పాలి, ఎవరికేం చెప్పలేదు, చెప్పలేదు అందుకు. ఇప్పుడు మీరు వచ్చారని మీకు అడుగుతున్నానని చెప్తున్నాం మేము. నా పేరు సుధాకర్. ఇక్కడ వర్షం పడ్డప్పుడు ఇక్కడ ఫుల్గా వాటర్ ఆగుతాయి. ఇక్కడ కొన్ని డౌన్ ఉంది, ఇక్కడ అక్కడికి వెళ్ళి వచ్చి మొత్తం ఇక్కడనే ఆగుతాయి. బండ్లు పోవడానికి కూడా ఇబ్బంది అవుతుంది. రోడ్డు కూడా కరెక్ట్ లేదు ఇక్కడ. ఈ వర్షం పడ్డప్పుడు ఈ రోడ్డు తడి ఉండడం వల్ల, బురద ఉండడం వల్ల రోడ్డు యొక్క బండ్లు ఇక్కడ కింద పడి మొత్తం మంది కాళ్ళు ఇరిగినాయి, చేతులు ఇరిగినాయి. ఇక్కడ వర్షాకాలం వచ్చిందంటే డైలీ ఇద్దరు ముగ్గురు పడిపోతారు. ఇక్కడ చాలా దారుణంగా ఉంది పరిస్థితి. ఇక్కడ వర్షం పడ్డప్పుడు మా హోటల్ మాదే, ఇక్కడ హోటల్ అబ్బాయి నేను మాట్లాడుతున్నా. ఇక్కడ హోటల్ ఇక్కడ నీళ్ళు ఆగినప్పుడు మా గిరాకీ కూడా రాదు, అసలు గిరాకీ కూడా తక్కువ ఉంటుంది అప్పుడు. ఈ వాటర్ వల్ల, ఈ వాటర్ ఆడడం వల్ల చాలా మందికి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, చాలా ఇబ్బందులకు గురవుతున్నారు జనాలు. చాలా వరకు సిటీలో జిహెచ్ఎంసీ కావచ్చు, ట్రాఫిక్ వాళ్ళు ఐడెంటిఫై చేసిన ఈ వాటర్ లాయింగ్ పాయింట్స్ దాదాపు 400 వరకు ఉన్నాయి గత 2 ఏళ్ళ క్రితం వరకు. ఇప్పుడు అవి కొంతమేరకు మరమ్మతులు చేస్తూ వాటిని తగ్గించినా కూడా ఆ ప్రాబ్లమ్స్ మాత్రం ఇంకా సాల్వ్ కాలేదు. ఇంకా ఏ ఏరియాలో సమస్యాత్మకంగా ఉన్నాయి, అక్కడ వాళ్ళు ప్రాంత ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకుందాం. ప్రస్తుతం నేను నాగోలు చౌరస్తా నుండి ఎల్బీ నగర్ వెళ్ళే దారిలో ఉన్నాను. నాగోలు చౌరస్తా 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నాను. అత్యంత సమస్యాత్మకమైన వాటర్ లాయింగ్ పాయింట్స్లో నాగోలు చౌరస్తా కూడా ఉంది. మరి నాగోలు చౌరస్తా నుండి ఇటువైపు ఎల్బీ నగర్ వెళ్ళే దారిలో ఎలాంటి సమస్య ఉంటుంది, ప్రతి ఏడాది వర్షాకాలంలో ఇక్కడి ప్రజలు ఏమనుకుంటున్నారు, వర్షాకాలం వెళ్ళే వరకు ఇక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంటుంది, వారి మాటల్లోనే విందాం. సార్ చెప్పండి, సిటీ మొత్తం ఒక ఎత్తు, ఇక్కడ నాగోలు చౌరస్తా ఒక ఎత్తులా ఉన్నది, ఎట్లుంటుంది సార్? ఏ ఆ సీజన్లో మీరు ఇక్కడ ఎట్లా కష్టాలను అనుభవిస్తుంటారు? చాలా ఇబ్బంది పడుతున్నాము. అసలు డిపార్ట్మెంటు కూడా వస్తున్నారు, చూస్తున్నారు, పోతున్నారు అంతవరకే, కానీ ఏది కూడా పట్టించుకుంటలేరు. వస్తున్నారు, ఇట్లా సాఫ్ చేస్తున్నారు. నా వరి నాటు పెడితే ఏ విధంగా అవుతుందో గబ్బు గబ్బుగా అదే విధంగా అవుతుంది. కానీ ఎలాంటి ఇబ్బంది అంటే చాలా ఇబ్బంది పడుతున్నాం. మోకాళ్ళు నీళ్ళు వస్తున్నాయి, అది కూడా వర్షం నీళ్ళు కాదు, డ్రైనేజ్ వాటర్ వస్తుంది. అల్కాపూరి, కొత్తపేట, తర్వాత ఈ గ్రీన్ హిల్స్ కాలనీ, ఎన్టీఆర్ నగరు మొత్తం వాటర్ మొత్తం డ్రైనేజ్ మొత్తం ఈ ఆదర్శ నగర్ నుంచి వే వెళ్తుంటుంది. ఎవ్వరు కూడా ఏ డిపార్ట్మెంట్ కూడా పట్టించుకుంటలేదు మమ్మల్ని. మోకాళ్ళు గబ్బు నీళ్ళు వస్తున్నాయి, చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నాం. మామూలుగా ఇబ్బంది కాదు, పిల్లలకి జ్వరాలు వచ్చి. చెప్పండి సార్, మీదేనా సార్ ఇది షాప్? షాప్ మాది షాప్. పిమ్మడిపోయి వర్షం కాలం అంటే చాలా ఉంటుంది, మంచి దాటాలంటే దాటపోకపోతే ఎట్లా పైన లేపాలి, ఎంత ఎంత నీళ్ళు నరమంత నీళ్ళు వస్తుంది అంత. వేరే మంచి రోడ్ నెంబర్ 1 కూడా అట్లానే ఉంది, మంచి నాగోల్ ఇక్కడ లోపల కాలనీకి వెళ్ళాలి అంటే రోడ్ నెంబర్ 1లో కూడా అట్లానే, 2లో కూడా అట్లా ఉంది. అక్కడ దాటనక అదే వెళ్ళి లేదా అట్లా అట్లా మంచి చాలా పరేషాన్ అవుతుంది. ఎవరు ఇక్కడ వస్తలేదు, ఎవరు పోయడం లేదు, బంద్ అయిపోతారు. 10 రోజులకు రోడే బంద్ అయిపోతుంది అట్లా మళ్ళీ దాటాలంటే చాలా ఇబ్బంది అవ్వండి. మాకు ఎన్నిసార్లు చెప్తే కూడా ఏం చేసేవాళ్ళు ఏం చేస్తలేదు, నాకు చాలా ప్రాబ్లం అవుతుంది. అంటే నాగోలు చౌరస్తా నుండి ఎల్బీ నగర్ వెళ్ళే దారిలో అయితే చాలా సమస్య ఉందన్నారు. నాగోలు చౌరస్తాకు 1/2 కిలోమీటర్ దూరమే ఆదర్శ నగర్ కాలనీ ఉంది. ఈ ఆదర్శ నగర్ కాలనీ అయితే చాలా సీరియస్గా ఉంటుంది, ఎందుకంటే కొద్దిగా లోతట్టు ప్రాంతంలాగా ఉంటుంది. అదేవిధంగా పేరుకే ఆదర్శ నగర్, కానీ ఇక్కడ డ్రైనేజీ నీరు కావచ్చు, అదేవిధంగా వరద నీరు కావచ్చు నెలల తరబడి ఉండడం వల్ల చాలా మంది ఇక్కడ కాలనీవాసులు అయితే చాలా ఇబ్బంది పడుతున్న సందర్భాన్ని చూడవచ్చు. ఎందుకంటే స్వయంగా జిహెచ్ఎంసీ అధికారులే హెచ్చరిక బోర్డు పెట్టారు, వర్షం పడ్డప్పుడు ఈ రోడ్డు గుండా ప్రయాణించరాదని. జిహెచ్ఎంసీ స్వయాన ఈ కాలనీ మొత్తం ఇలాంటి బోర్డులే కనబడతాయి. దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు, ఆదర్శ నగర్ పేరుకే ఆదర్శ నగర్, కానీ డ్రైనేజీ వాటర్ కావచ్చు వరద నీరుతో మాత్రం ఎప్పటికీ వర్షాకాలంలో చాలా ఇబ్బంది పడుతున్న సందర్భం అయితే కనబడుతుంది. వారి మాటల్లోనే విందాం కాలనీ వాసులు ఏమనుకుంటున్నారో. మరి రానున్న నెల రోజుల్లో వర్షాకాలం స్టార్ట్ అయితే భారీగా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ కూడా ఇప్పటికే చెప్పింది. మరి వర్షాకాలంలో వాళ్ళు ఏ విధంగా ఫేస్ చేయడానికి సిద్ధమవుతున్నారు, వారి మాటల్లో విందాం, రండి. ప్రస్తుతం నేను ఆదర్శ నగర్ కాలనీలో ఉన్నాను. ఆదర్శ నగర్ కాలనీ
వర్షం పడితే చాలు మోకాళ్ళ లోతు వరకు నీళ్ళు వస్తాయి, ముందు అయితే నడుముల వరకు నీళ్ళు వస్తాయి. వర్షం పోయిన తర్వాత కూడా ఇక ఆ బురద మాత్రము నెలల తరబడి బురద అట్లనే ఉంటుంది. దానితో ఇక్కడ కాలనీ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. సార్ చెప్పండి సార్, నెలల తరబడి మీరు ఇబ్బందులు పడుతుంటారు వర్షాకాలం వస్తే, మరి మరో నెల రోజుల్లో వర్షాకాలం రాబోతుంది, ఎట్లా ఉందనుకుంటున్నారు, ఎట్లా ఉండబోతుంది? ఈ వర్షాకాలానికి అయితే మేము పూర్తిగా ప్రిపేర్ అయ్యే ఉన్నాము. వర్షం వస్తే మా ముంపు ఇలాగే ఉంటుందని మాకు భావిస్తున్నాము. ఎందుకంటే ఇది గత 15 సంవత్సరాల నుంచి కొట్లాడుతున్నాము జిహెచ్ఎంసి వాళ్ళతోటి. ఇప్పుడు ప్రస్తుతం జిహెచ్ఎంసి వాళ్ళు ఒక ప్రాజెక్టు వర్క్ అని తీసుకున్నారు. ఇదంతా పైన అల్కాపురి క్రాస్ రోడ్లో ఎక్కువ క్రాస్ అయ్యి మా కాలనీ నుండి ముంపు గురి చేస్తుంది వరద అంతా. అది కూడా మురుగునీరే, డ్రైనేజ్ వాటరే తప్ప వేరేది కాదు. కాబట్టి ఇదంతా మా కాలనీకి ఒక శాపంలాగా మారిపోయింది. వర్షాకాలం వస్తే అయితే ఇక మేము చెప్పే అవసరం లేదు, దానికి పూర్తిగా ప్రిపేర్ అయ్యే ఉన్నాము అందరం కూడా. దీనికి ఈ మధ్యనే ఒక ప్రాజెక్ట్ వర్క్ తీసుకున్నారు, రోడ్డు మాకు సంబంధం లేకుండానే మా కాలనీ పేరు పెట్టుకొని అవతలి రోడ్డు రింగ్ రోడ్ అవతల నుండి ఒక ప్రాజెక్ట్ వర్క్ 11 కోట్లు తీసుకున్నారు. కాబట్టి అది కూడా మేము మా తృప్తిగా లేదు మా కాలనీ వాళ్ళకైతే. అది వాళ్ళు అంటున్నారు ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళైతే 50% కవర్ అవుతుందండి మీకు అని అంటున్నారు. దాన్ని కూడా మేము సంతృప్తిగా లేము కాలనీ వాసులం అయితే. ఇక ప్రతిదానికి మాకు ఈ సమస్య ఎప్పుడు పోయే విధంగా పోయే పైన 4-5 కాలనీలు ఉన్నాయి. ఆ కాలనీలో వరద నీరు కావచ్చు, అదేవిధంగా డ్రైనేజ్ వాటర్ రెగ్యులర్గా వస్తుంటుంది. దానికి తగ్గట్టుగా ఇక్కడ ఆ డ్రైనేజీ లైన్ లేదంటున్నారు. మరి కెపాసిటీ అంటే ఇక్కడ వేస్తే సరిపోతుందా, పక్క కాలనీలు వేయాలంటున్నారు? ఇదే కాలనీలో తీసుకుపోవాలని మేము అంటున్నాం. ఎందుకంటే ఇంతకు మా కొరకు కట్టుకున్న కాలువను ఎవరు వేరే ఒక 20 కాలనీలు కలిపేశారు. ఇక్కడ ఆర్టీ ఆఫీస్ మొత్తము మాకు ఆర్టీ ఆఫీస్ తోటి ఒక ప్రమాదం ఏర్పడింది. మాకు ఆర్టీ ఆఫీస్లో కొట్టిన చెట్లు, సీట్ కవర్లు, ఆటో టైర్లు, ఆటో గ్యాస్ సిలిండర్లు అవన్నీ కూడా మా కాలువలో కొట్టుకొచ్చి చెత్తంతా మా కాలనీలో జమ అయ్యి ఈ వరద అంతా పైకి రావడం, ప్రతి ఇళ్ళల్లోకి వెళ్ళిపోవడము, ప్రతిరోజు మేము బాధపడము, జిహెచ్ఎంసి వాళ్ళతో కొట్లాడ కావడము ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ చేయాలంటే మాత్రం జిహెచ్ఎంసి వాళ్ళకి తగిన చర్యలు మా కాలనీలో మాత్రమే తీసుకోవాలని, మాకు ఎవరికి ఇబ్బంది కలగకుండా చేయాలని మేము భావిస్తున్నాము. మీరు చెప్పండి సార్. ఇప్పుడు వారు చెప్పిన దానికే కొనసాగింపుగా ఇప్పుడు ఏమవుతుందంటే, అవతల నుంచి వాళ్ళు మేము కొట్లాడినాం 14 ఏళ్ల నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాము, బదిలాడుతున్నాము, బాధపడుతున్నాము. అయితే వీళ్ళు శాంక్షన్ చేసిందంటే రోడ్ అవతల నుంచి 11 కోట్లతోటి ట్రంక్ లైన్ వేస్తున్నామని చెప్పారు. సో దానివల్ల ఏంటంటే ఒక 50% మాత్రమే మాకు వాటర్ తక్కువైతుంది. కానీ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే డ్రైనేజీ తోటి ప్రాబ్లం ఉన్నది, మురుగునీరుతోటి. ఏదైతే కంపు వాసన వస్తుందో, ఒక వర్షం వచ్చిందంటే ఒక వారం 10 రోజులు మినిమము ఈ రోడ్డు బంద్ అయిపోతుంది. మున్సిపాల్ వాళ్ళు కూడా ఈ రోడ్లో పోవద్దు అని బోర్డు పెట్టినరు. సో ఆ బోర్డు తీసేసే ప్రయత్నం చేయాలంటే మాకు సపరేటు డ్రైనేజీ లైన్ అని ఇవ్వాలి. లేకపోతే మళ్ళీ ఇప్పుడు ఆ ట్రంక్ లైన్కు మా దాంట్లోకి వెళ్ళి ఒక ట్రంక్ లైన్ అయినా కలపాలి, దానికి నీళ్లు నిలబడకుండా పోయేటట్టు. అమ్మ చెప్పండి అమ్మ, ఎట్లా ఉన్నది పిల్లలు కావచ్చు? మాకైతే మస్తు ప్రాబ్లం ఉంది. అసలు 24 గంటలు డోర్ పెట్టుకోవాల్సి వస్తుంది. పిల్లలకు దోమలు, జ్వరాలు, స్కూల్ బస్సు కూడా అక్కడ డ్రాప్ చేసి వెళ్ళిపోతుంది. అసలు ఇందాక రావాలంటే ప్రాబ్లం అవుతుంది, బస్సు కూడా రావట్లేదు. ఇక పిల్లలు నీళ్ళకి వెళ్ళి తీసుకుపోవాల్సి వస్తున్నది. ఆ మురికి నీళ్ళకి వెళ్ళి అంత బురద చూడండి, వాకిట్ ఎట్లా ఉన్నదో, కనీసం 3 సీ చల్లినట్టు కూడా ఉండలేదు. ప్రస్తుతం నేను పంజాగుట్ట మోడల్ హౌస్ కాలనీలో ఉన్నాను. ఆ వాటర్ లైన్ పాయింట్స్లో ఇది కూడా మోడల్ హౌస్ చాలా ఇంపార్టెంట్ లొకేషన్. వర్షాకాలం వస్తే చాలు మోడల్ హౌస్ పూర్తిగా నీట మునిగే పరిస్థితి. పంజాగుట్ట నుండి అటు నిమ్సి వెళ్ళే వాళ్ళు కావచ్చు, నిమ్సి నుండి పంజాగుట్ట సర్కిల్ వైపు వెళ్ళే వాళ్ళు కావచ్చు చాలా ఇబ్బందులు పడుతుంటారు. ఎందుకంటే పూర్తిగా వరద నీరు రోడ్ల మీదకి రావడంతో గంటల తరబడి ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుంది. అందుకనే ఒకవైపు వరద నీరు, మరొక వైపు డ్రైనేజ్ ఓవర్ఫ్లో కావడం వల్ల మోడల్ హౌస్ ప్రతి ఏటా వర్షాకాలంలో మోడల్ హౌస్ కాలనీ వాసులు కావచ్చు, అదేవిధంగా వాహనదారులు కావచ్చు చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. అయితే ఈసారి కొంతమేరకైనా ఈ వాటర్ లాయింగ్ పాయింట్స్ను సమస్యను పరిష్కరించడానికి జిహెచ్ఎంసి కొద్ది డ్రైన్ సామర్థ్యాన్ని
పెంచడానికి పనులు చేపడుతుంది. మరో నెల రోజులే గడువు ఉంది వర్షాకాలానికి. అప్పటి వరకు ఈ పనులు పూర్తయితే కొంతమేరకు లాస్ట్ ఇయర్ కంటే ఈ మేరకు కొంతమేరకు పరిష్కారం దొరికే అవకాశం ఉందని చాలామంది అనుకుంటున్నారు. అదేవిధంగా జిహెచ్ఎంస్ కూడా అదే భావిస్తుంది, వాటర్ లైన్ పాయింట్స్ను తగ్గించే ప్రయత్నం చేస్తుంది. అయితే గత ఏడాది వరకు వర్షాకాలంలో ఆ మోడల్ హౌస్ పంజాగుట్ట మోడల్ హౌస్ ఏ విధంగా ఇబ్బందులు పడ్డారు, ఇక్కడ స్థానికులు ఏమనుకుంటున్నారు వీరిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ప్రతి వర్షాకాలంలో ఎక్కువగా వాటర్ లైన్ పాయింట్స్లో మోడల్ హౌస్ కాలనీ కూడా ఉంటుంది, చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. మీరు షాపు వాళ్ళు కదా, ఎట్లా ఎలాంటి సమస్యను ఫేస్ చేసేవారు ఇన్ని సంవత్సరాలుగా? 3 సంవత్సరాల నుంచి మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. వర్షాకాలంలో నీళ్ళు వచ్చేస్తే షాప్ లోపల కూడా వస్తుంది. మేము షాప్ క్లోజ్ చేయాలి, షట్టర్ క్లోజ్ చేసి వెళ్ళిపోవాలి ఎట్లా కనిపిస్తుంది. రోడ్డు మొత్తం బ్లాక్ అయిపోతుంది, ట్రాఫిక్ మొత్తం టైట్ ఉంటుంది. ఇక్కడ ట్రాఫిక్ నడవడానికి ప్లేసే ఉండదు, మొత్తం వాటర్ వస్తుంది. అక్కడ మొత్తం నీళ్లు బ్లాక్ అయిపోతుంది. పక్కకు ఒక లేన్ ఉంది కానీ అక్కడ పని జరుగుతుంది. ఆ పని దగ్గర నుంచి 3 సంవత్సరాల నుంచి చేస్తున్నారు కానీ ఇంతవరకు కంప్లీట్ కాలేదు. ఇంకా ఎంత టైం పడుతుంది ఏమో, మళ్ళీ వర్షాకాలం ఇంకా వస్తుంది, ఫ్యూచర్లో ఇంకా చెప్పలేము. అది బెటర్ ఎంత తొందరగా ఇది ప్రాబ్లం క్లియర్ అయిపోతే మాకు బిజినెస్ చేయడానికి ఈజీ ఉంటుంది, లేకుంటే చాలా కష్టం పడుతున్నామండి. మీరు చెప్పండి అమ్మా, మీరు కూడా మోడల్ హౌస్ వర్షాకాలంలో ఎట్లా ఉంటుందో మీరు కూడా తెలుసు, ఎట్లా ఉంటుంది ఆ సందర్భంలో, ఎట్లా ఉంటుంది ఇప్పుడు ఉన్న పరిస్థితులు అప్పుడు కనబడదు, ఆ సందర్భంలో మీరు డ్యూటీలో కావచ్చు ఇటు నుంచి వెళ్ళేటప్పుడు ఎలాంటి సమస్య ఫేస్ చేస్తున్నారు? చాలా ఇబ్బంది పడుతుంటాము. వాటర్ అంతా మెయిన్ డ్రైనేజ్ వాటర్ అంతా బయటికి ఫ్లో అవుతుంది. మేము ఇక్కడే జాబ్ చేస్తాము, వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు చాలా ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. వాటర్ ఫ్లోటింగ్ ఎవ్రీ టైం, చిన్న వర్షం పడ్డా పెద్ద వర్షం పడ్డా కారుతూనే ఉంటాయి వాటర్, మొత్తం ఆఫీసులు దగ్గర వరకు వచ్చే ప్రమాదం కూడా ఉంది. ఇది అంటే చాలా వరకు జిహెచ్ఎంసి లిమిట్లో వందలాది సంఖ్యలో వాటర్ లైన్ పాయింట్స్ ఉన్నాయి. అయితే కొంతమేరకు రెక్టిఫై చేసినా చాలా వరకు అయితే 70 నుండి 100 వరకు వాటర్ లైన్ పాయింట్స్ ఎమర్జెన్సీగా సమస్యాత్మకంగా ఉన్నాయి. వాటి పరిష్కారము జిహెచ్ఎంసి వల్ల కూడా కాలేదు. అది కూడా ఎప్పటికీ రెక్టిఫై చేయడం కూడా సాధ్యం కాదు. ఎప్పటికప్పుడు అధికారులను కావచ్చు, సిబ్బంది కావచ్చు అలర్ట్ చేసుకొని ప్రజల్లో కొద్దిగా అవగాహన పెంచుకుంటూనే వాటర్ లైన్ పాయింట్స్ను చేస్తున్నామని చెప్తున్నారు. చాలా వరకు వర్షాకాలం వస్తే మ్యాన్ హోల్స్ కూడా ఓవర్ఫ్లో కావడం, వరద నీరు కూడా భారీగా వచ్చి చేయడం వరకు వాటర్ లైన్ పాయింట్స్ వల్ల చాలా సమస్యాత్మకంగా మారిపోయింది. ఎందుకంటే ఒకవైపు ప్రమాదాలు కూడా జరుగుతున్న సందర్భం, చాలా వరకు చాలా సంవత్సరాలుగా వాటర్ లైన్ పాయింట్స్తో చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. 2-వీలర్ వాహనదారులు కావచ్చు చూడకుండా వాహనాలు నడపడం వల్ల మ్యాన్ హోల్స్ ఓపెన్ చేయడం వల్ల కూడా అందులో పడిపోయి చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. అది దాంతోపాటు కొన్ని గుంతల వల్ల కూడా ప్రమాదాలు జరిగిన సందర్భం. వర్షాకాలం వస్తే హైదరాబాద్ నగర రోడ్లు ఏ విధంగా ఉంటాయో ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇప్పటికీ జిహెచ్ఎంసి కూడా కొంతమేరకు వాటర్ లైన్ పాయింట్ను వాటిని పరిష్కరించడానికి 1 కోటి రూపాయలు ఖర్చు చేస్తుంది. మరి మరొక నెల రోజుల గడువు ఉంది వర్షాకాలానికి. నగర ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనబడుతుంది. వీడియో జర్నలిస్ట్ హరికృష్ణతో రాజు, V6 న్యూస్, హైదరాబాద్.